జిల్లా వింజమూరు పట్టణంలో కొద్దిపాటి వర్షానికే రోడ్లు జలమయమవుతున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక పట్టణవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ గుంతలమయమవడంతో వర్షం పడిన వెంటనే బురదమయమవుతుంది. హిందూ నగర్ కాలనీ వాసులకు కాలు బయట పెట్టాలంటేనే భయమేస్తుంది. ప్రధాన రహదారికి మార్గమైన మాసిలామణి హాస్పిటల్ మరియు వివేకానంద రోడ్డు మార్గమున చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ బురదతో దర్శనమిస్తున్నాయి. హాస్పిటల్కు వెళ్లాలన్నా బురదలో పాదాచారులు నడిచి వెళ్లవలసి వస్తుంది. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఈ మార్గానికి సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి సౌకర్యం కల్పించాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు. ఈ ప్రాంతానికి తక్షణమే సిమెంట్ రోడ్డు మంజూరు చేసి ఈ ట్రాఫిక్ను తట్టుకొని ప్రజలు సౌకర్యంగా ప్రయాణించడం కుదరదు. కాబట్టి తప్పనిసరిగా వెంటనే సిమెంట్ రోడ్డును మంజూరు చేసి వేయించడం కోరుతున్నాం. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా దారుణంగా ఉంది. గతంలో ఒకసారి మండల అభివృద్ధి అధికారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఇచ్చినమే కానీ స్పందించలేదు. తప్పనిసరిగా డ్రైనేజ్ కూడా నీళ్ళని ఆగిపోయి దుర్వాసన వస్తుంది. దోమలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కాబట్టి ఈరోజు నిత్యం ఇంతమంది ప్రయాణం చేస్తున్న రహదారి, ఇన్ని వాహనాలు తిరుగుతున్న సుమారు కార్లు కానీ ఆటోలు కానీ బైకులు కానీ రోజుకు 100 నుంచి 200 బైకులు కార్లు వచ్చే పరిస్థితి హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ స్కూళ్ళకు కానీ. ఈ పరిస్థితుల్లో ఈ రెండు సమస్యలు, ప్రధానమైన రోడ్డు సమస్య, రెండోది మంచినీటి సమస్య, మూడోది డ్రైనేజీ కూడా ఉంది. మంచినీటి వస్తు కూడా ఈ ప్రాంతంలో ఒక బోర్ వేసి ఆ బోరు ద్వారా ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇవ్వాలని ఆ అర్జీ కూడా ఇవ్వడం జరిగింది అధికారులకి. మరి దాని మీద కూడా స్పందించి ప్రభుత్వం పరిశీలించేసి ఇస్తున్నాం. మరి ఈ మేర తప్పనిసరిగా అధికారులు స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. జై హింద్. నగర్లో దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. అట్లాగే ఒక ఆసుపత్రి, ఒక నారాయణ స్కూలు, దానికి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడే నివసిస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోడ్డు వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. రోజుకి 100 నుంచి 200 ఆటోలు కానీ బైకులు కానీ కార్లు కానీ విపరీతంగా రద్దీ ఏర్పడింది. పోతే దానికి సంబంధించిన డ్రైనేజీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. దానికి తోడు దోమలు. అసలే కరోనా టైంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణభయంతో చాలా భయంగా బతుకుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి హిందూ నగర్లో ఇంతమంది ఫ్యామిలీలు, ఇంతమంది ఎంప్లాయీస్, ఇంతమంది ప్రజలకు కలుగుతుంది. దయచేసి ఈ ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సిమెంట్ రోడ్డు వేయాల్సిందిగా మా యొక్క హిందూ నగర ప్రజల తరఫున కోరుతున్నాము.